Morning, gentlemen. Good morning, sir. Now we'll be selecting this year's Ranji team. ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్లో ఇద్దరు ఫామ్లో లేకపోవడం వల్ల మరో ఇద్దరు రిటైర్ అయిపోవడం వల్ల కొత్తగా నలుగురు ప్లేయర్స్కి అవకాశం ఇస్తున్నాం. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్. సార్, మన డాక్టర్ గారి అబ్బాయి రామ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. రామ్ కదా, గాట్ యు. ఆ భీమవరం కొన్నాడు శ్రీపతి, హాఫ్ స్పిన్నర్, ఈ సీజన్లో 52 వికెట్స్ తీశాడు. ఇస్ ఇట్ ఇంప్రెసివ్? గుడ్ సార్. మా కుర్రాడు తెలుసులేవయ్యా, రైల్వే రాజు, దిస్ ఇయర్స్ టాప్ స్కోరర్. విల్ టేక్ మిన్, నో ప్రాబ్లం. సార్, మీరిక్కడ ఏ రాకూడదా? ఈ సెలక్షన్ కమిటీకి హానరీ చైర్పర్సన్, ఏడీజీ ర్యాంక్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే నేను. అంటే సార్, జనరల్గా ఇలాంటి మీటింగ్స్కి హానరీ చైర్పర్సన్ రారు, మెంబర్స్కి వదిలేస్తారు. నేను దేన్ని వదలను. గివ్ మీ ద లిస్ట్. ప్లేయర్స్ లిస్ట్ అండి. థ్యాంక్ యూ. మీ అందరం కూర్చొని డిస్కస్ సార్. యావైన్ సార్. సార్, మీరు తప్పు చేస్తున్నారు. స్పోర్ట్స్ని వేరే ఇష్యూతో లింక్ చేయడం కరెక్ట్ కాదు సార్. నువ్వు మాట్లాడకు, వాడి వల్ల మా వాళ్ళు 5 పోయారు. పోలీసుల కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసేలా చేయాలి. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అయ్యా, ఇటువంటి క్రిమినల్స్ కోసం కాదు. వాడక్కేమో అసలు గవర్నమెంటే తప్పంటూ తుపాకీ పట్టుకు తిరుగుతుంది, వాడేమో ఇండియాకు ఆడాలంట. ఏదో ఒకరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే మైక్ పట్టుకుని టీవీ ముందు ఏం మాట్లాడతాడు, వాడి ఫ్యామిలీ గురించి ఏం చెప్తాడు సార్? దానికి దీనికి లింక్ ఏంటి సార్? షడప్, జస్ట్ షడప్. ఇంకోసారి మాట్లాడే ఉంటే నీకు పడతాయి. రోకలంటే ఏంటో తెలుసా? అది ఎక్కుతావు. రాజు, మీ ఇంట్లో నక్సలైట్ సెలక్షన్ కమిటీలో పోలీసులు ఉన్నంత వరకు కష్టం రాజు. సారీ. నీ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉందయ్యా. ఒక మంచి ప్లేయర్కి ఇలా జరిగి ఉండకూడదు. నువ్వు ఒక పని చేయి. చెప్పండి సార్. బీసీసీఐలో వెస్ట్ బెంగాల్ చెందిన ఒక ఎంపీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెళ్ళి అతను కలు. నేను ఆల్రెడీ నీ గురించి మెన్షన్ చేశాను, డెఫినెట్గా నీకు ఉపయోగపడతాడు. ఓకే సార్. ఏ రాజు, పద వెళ్దాం. ఎక్కడికి రా? భగవాన్ దాస్కి మనం డబ్బులు ఇవ్వాలి కదా, అవి అనుకోకుండా పోయాయి. రే, అర్జెంట్ కూరెళ్ళాలరా. ఓ 2 ఎలాగో మేనేజ్ చేయండి. రాగానే సర్దేద్దాం. సిగ్నల్ కూడా వేస్తారు, వెళ్తాను రాజు. భగవాన్ దాస్ మనుషులు నిత్యం ఎత్తుకెళ్ళిపోయారు రా. అదేంటి, తను అసలు ఊళ్ళో లేదు కదా. నిన్నే వచ్చేసింది, నీకోసం మన షాప్కి వచ్చింది. అక్కడి నుంచి తను ఎత్తుకెళ్ళిపోయారు. వాడి లక్ష్యం వాడికి ఇస్తే కానీ వదలదంట. దమ్ము కొడతావా? బాగుంటుంది.